అనవసరంగా తీసుకెళ్లారేమో పోలీస్ తీసుకెళ్లారు ఆ టైం లోనే మాట్లాడన రామమోహన్ నాయుడు గారు కూడా అది సోషల్ మీడియా కేస్ అండి మేము రేపు దేని తీసుకెళ్తాం పరవాలేను వదిలేసి నిన్న మధ్యాహ్నం అబ్బాయి మీద అన్యాయంగా 35 యాక్ట్ ఎక్సైజ్ యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ ఇది పెట్టి అబ్బాయిని తీసుకొని వచ్చి ఇక్కడ పడేశారండి ఇప్పుడు అబ్బాయితో మాట్లాడుస్తున్నాము లోపల వీడియోలు తీయడం అమానుషం అది పాయింట్ కాదు కాబట్టి తీయలేదు అబ్బాయి చెప్తుంది ఏంటంటే అప్పలరాజ్ గారి మనుషులైన ఆయన మీడియా హెడ్ అయిన రాకేష్ రెడ్డి బుక్కల లక్ష్మణ్ అని బజరపుకొత్తూరులోని మంచి మర్యాద సంస్కారం లేకుండా అందరి మీద అసభ్యంగా పోస్టింగ్లు పెట్టే బుక్కల లక్ష్మణ్ మరొక ముగ్గురు కలిసి పోలీసు సిఐ శంకర్ రావు గారి సమక్షంలో అబ్బాయి ఇంట్లోనే అబ్బాయి ఇంట్లోనే రాట తీసి అబ్బాయిని చిత్తకొట్టారు ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్లి లోపల పడేశారు ఈ రోజు ఆ పోలీస్ డీఎస్పీ చెప్తున్న కారణం ఏంటంటే నాలుగు సీసాలతో కొట్టాడు స్కూటర్ మీద వెళ్తుంటే మేము చేసి చేసి పట్టుకున్నాము స్కూటర్ నుంచి అబ్బాయి పడిపోయి అబ్బాయి కొల్లంతా దెబ్బలు తగిలే కానీ ఆ నాలుగు సీసాలు మాత్రం పగలలేదండి చాలా గట్టిగా నాలుగు సీసాలు ఎందుకంటే పోలీసులు వాళ్ళు తెచ్చిపెట్టిన సీసాలు కదా సినిమాలో ఎప్పుడు చూస్తున్నాము అలాంటివి జరగవేమో సినిమా వాళ్ళు క్రియేట్ చేస్తారేమో కానీ కళ్ళు ఎదురుగా శ్రీకాకుళం జిల్లా లాంటి ఒక ప్రశాంతమైన జిల్లాలో పలాస నియోజకవర్గంలో ఈరోజు మానసిక రోగంతో బాధపడుతున్న అప్పలరాజు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎలాంటి నీచమైన పనులు చేయిస్తున్నాడో చూడండి ఆయన ఆయన 50-60 అకౌంట్ల ద్వారా ఆడవాళ్ళ మీద అసభ్యంగా అశ్లీలంగా పోస్టింగులు పెట్టిస్తాడు ఈరోజు అప్పలరాజు గారు నీ మీద గెలవడానికి ఎంపీ రామ్మోహన్ గారు అవసరమా నేనైనా నీ మీద గెలుస్తానని అబ్బాయి పెట్టిన ఒక పోస్టింగ్ ప్రెస్టీజ్ గా తీసుకొని ఈరోజు మరి పోలీస్ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఏమని చెప్పి జాయిన్ అయ్యారో తెలియదు కానీ అక్కడ ఉన్న డిఎస్పీ గారు పబ్లిక్ సర్వెంట్లా బిహేవ్ చేయట్లేదండి అప్పలరాజు సర్వెంట్లా బిహేవ్ చేస్తున్నాడు